నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో జరిగిన యువగలం భారీ బహిరంగ సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పీచ్ మాసులో బేస్ పెంచుతూ యువతకు జోష్నిచ్చింది మాస్ ఎమ్మెల్యే రెడ్డి ఇచ్చిన స్పీచ్కి క్లాస్ వార్నింగ్ కి ప్రజలు కేరింతులు కొడుతూ జైకొట్టారు తెలుగుదేశం పార్టీ జెండాను పట్టడంలో వచ్చిన నిషేధాజ్ఞలు నిర్బంధాలు వేధింపులు అక్రమ కేసులను లెక్క చేయమని బెదిరే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోటం రెడ్డి క్లాస్ వార్నింగ్ ఇచ్చారు అధికార పార్టీ నుంచి దూరంగా జరిగిన తర్వాత టీడీపీ తనకు అండగా నిలిచిందన్నారు ప్రజా సమస్యలను అధ్యయనం చేసేందుకే నారా లోకేష్ యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారని వివరించారు పాదయాత్ర ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారని చెప్పారు నెల్లూరులో జరిగిన పాదయాత్రను కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారిని గుండెల్లో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో నారా లోకేష్ గారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వేధింపులని అక్రమ కేసులని నిర్బంధాలని నిషేధజ్ఞలని జయం నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతామని నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అభిమానికి నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు చేస్తా వినంగా నమస్కరిస్తూ ఉన్నా నరాలు కుళ్ళి వయస్సు మళ్లీ యువకులు విరిగిన యువకుల్లారా చావండి నెత్తులు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి మా కవి శ్రీశ్రి గారు ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోరమైన మనసుగల యువత వెయ్యి మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమర సంఖ్యం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారంకి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల మున్సిపాలిటీల నగరాల పల్లెల పట్టాల తేడా లేకుండా అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నిరాజనం పడుతూ ఉన్నాయి మనమందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలో ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేనున్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందించారు వారికి అన్ని రకాలుగా విశ్వాసంగా విధేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం అభివందనం స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు టిడిపి బిసిల్